యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ విగ్రహం దొంగ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను అక్కడి నుండి వస్తున్నాను కన్నయ్య. నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి? అది ఒంటరిగా? మహి నాకు ఫోన్ చేసి తన దగ్గరికి నన్ను పిలిచింది. చైత్ర, నాకు అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మహి అక్కడ ఉండడం ఏంటి, నిన్ను పిలవడం ఏంటి, నువ్వు వెళ్ళడం ఏంటి? అసలు మహికి దీనికి సంబంధం ఏంటి? కాసేపు ముందు మహి నాకు కాల్ చేసింది కన్నయ్య. తెలిసిన వాళ్ళు ఎవరికో ఫిజియోథెరపీ చేయాలి అని పిలిచింది. కానీ నేను అక్కడికి వెళ్ళి చూస్తే అది మరెవరో కాదు. మన దగ్గర నుండి విగ్రహం తీసుకువెళ్తూ పారిపోతూ దెబ్బ తగిలించుకున్న ఆ దొంగది. మహి బతుకుని నాశనం చేయాలనుకునే తని మహికి జీవితాన్ని ఇస్తానంటూ నా పేరు చెప్పుకుని తనకు కావలసిన మనిషిగా దగ్గరైంది ఆ రాక్షసి. అప్పుడు వీడియో తీయగలిగింది. ఇప్పుడు ఏకంగా మహిని తన దగ్గరికి రప్పించుకోగలిగింది. అది చాలా కథే నడిపించి ఉండాలి. మహిని దగ్గర చేసుకుంది అంటే కారణం ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. తను విగ్రహాన్ని మాత్రమే దొంగతనం చేయలేదు, ఈ ఇంటి పైన పగ సాధించడానికి స్మైలీని ఇక్కడికి పంపించింది కూడా తనే. ఆ స్మైలీ వల్లనే విగ్రహాన్ని దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు మహిని కూడా మాయ మాటలతో ట్రాప్ చేయాలని చూస్తోంది. వీటన్నింటికంటే ఏదైనా బలమైన కారణం దాగి ఉండాలి కన్నయ్య. తనకి ఈ కుటుంబానికి మధ్య ఇది వరకటి ఏదో శత్రుత్వం ఉందేమోనని నాకు అనిపిస్తోంది. అది కనుక్కునే మార్గం ఒకటి ఉంది. ఏంటి కన్నయ్య? అన్నయ్యకి ఫోన్ చేయాలి. చెప్పు విరాజ్. అనే ఆఫీసులో ఉన్నావా? అవునరా. ఏ అనే, మన కంపెనీ నుంచి టెర్మినేట్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ ఏమైనా ఉందా? ఉన్నారా? తాతయ్య ఈ విషయంలో బ్లాక్ లిస్ట్ అను ఫైల్ రెడీ చేసి పెట్టారు. లైఫ్లో వాళ్ళు మళ్ళీ తనకు కానీ తన వాళ్లకు కానీ ఎదురుపడకూడదని ఆ లిస్టును తయారు చేసి పెట్టారు. గ్రేట్. నాకు అర్జెంటుగా ఫైల్ కావాలి. దేనికి విరాజ్? ఆ విగ్రహం దొంగకి ఆ లిస్టుకి ఏదో సంబంధం ఉందన్నయ్య. ఓకేరా. ఆ ఫైల్తో మ్యాక్సిమం అన్ని బయటపడిపోతాయి. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా తీసుకున్నరా. ఐ బి వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే విరాజ్. వస్తుంది. కంట్రోల్ చేసుకో. ఏంటి అయిపోయింది? ఈ సోల ప్రక్షాళనతోనే పట్టిన పేడ విరగడవ్వాలా? కానీ ఇంకా విగ్రహం జాడ చెప్పనేలేదు. అంటే సైతానికి ఇంకా సరదా తీరినట్టు లేదు. ఏయ్ బొమ్మ, రేపటి పూజకు సిద్ధమవ్వు. పేడని పిండి ఎండగట్టేంత కఠినమైన పూజ చెయ్యాలి. ఆ పూజ అవసరం రాదేమో అనుకున్నాను, చెయ్యక తప్పేలా లేదు. ఇంకేం పూజ? ఒసే దరిద్రం కొట్టుదానా? ఇంకా ఎంతకాలం ఇంట్లో ఉంటావే? నిన్ను మాడి మసి చేస్తే కానీ పోయేలా లేవు. నికృష్టబ్దానా, పోవే ఇంట్లోంచి. అయ్యో స్మైలీ, నిన్ను కాదమ్మా, నీ లోపల దరిద్రం గొడ్డుంది కదా, దాన్ని తిడుతున్నాను. నువ్వేం అనుకోకమ్మా. వదినా, ఏం అనుకోదులే. లోపలున్నది ఈరోజు వరకు అబద్ధం చెప్పి మేనేజ్ చేసింది గాని రేపటి పూజకి చచ్చినట్టు నిజం చెప్తుంది. చచ్చినట్టేంటి? చావడమే గ్యారంటీలో ఉంది. ఒరే పృథ్వీ, ఇడియట్, ఇంతవరకు రెస్పాన్స్ లేదేంట్రా? అయ్యో వెళ్ళమ్మా, బాగా రెస్ట్ తీసుకో, రేపటి పూజకి సిద్ధం అవ్వాలి కదా. అవునమ్మా, అసలే కాస్త గట్టి పూజ అంట. వడ్డింపు సైతానికైనా వాయింపు నీకే కదమ్మా. ఒంటికి ఓపిక లేకపోతే ఎలా? వెళ్ళు తల్లి, వెళ్ళు.
మామ్, స్మైలీ ఫోన్ చేస్తుంది. మాట్లాడు, తప్పదు కదా. తప్పు మన వైపు లేకుండా తప్పించుకునే ప్రయత్నం అనిపించకుండా మాట్లాడు. హలో బేబీ. ఇంకా బేబీ అంటున్నావా? అసలు మంచివేనా నువ్వు? నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో ఫోటో కూడా పంపించాను, కనీసం రెస్పాండ్ అయ్యేవా? అసలు ఎవరికోసం నేను ఇక్కడ ఎలా ఈ పరిస్థితిలో ఉన్నానో ఒక్క క్షణమైనా ఆలోచించవా? అది కాదు బేబీ. ఏది కాదు? విగ్రహం దొరుకుతుందని నువ్వే కదా అన్నావు, మరేమైంది? నేను ఎన్నిసార్లు మెసేజ్ చేశాను, ఒక్క రిప్లై అయినా ఇచ్చావా? నేను అనుభవిస్తున్న నరకాన్ని అసలు కాస్త అయినా అర్థం చేసుకున్నావా? ఇప్పటికీ నేను ఫోన్ చేస్తే తప్ప నువ్వు నాతో మాట్లాడటానికి ట్రై చేయలేదు. ఇక్కడ వెళ్ళి పెడుతున్న చిత్రహింసలకి రేపు నేను బతుకుంటానో లేదో కూడా నాకు తెలియటం లేదు. దీనంతటికీ కారణం నువ్వేనని మర్చిపోయావా? ఆ రోజు నువ్వే ఏదో కారణం చెప్పి అనవసరంగా ఆ విగ్రహ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేశావు. ఇప్పుడు నా పరిస్థితి ఇంతవరకు వచ్చేలా చేశావు. ఇప్పటికైనా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే ఇక్కడ నా ప్రాణాలే మిగిలవు. మర్యాదగా విగ్రహాన్ని తీసుకొచ్చిపో. కాదని అన్నావు బేబీ, ప్లీజ్ నేను చెప్పేది కూడా ఒకసారి విను. ఆ విగ్రహం వాడు మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు. వాడు నాతో చెప్పిందే కదా, నేను నీతో చెప్పాను. నేను నీకోసమే కదా ట్రై చేస్తున్నాను. వాడు విగ్రహం ఇచ్చి ఇవ్వగానే అలా తీసుకొచ్చి ఇలా నీ చేతిలో పెడతాను. నీకంటే నాకు ఆ విగ్రహం ఎక్కువ చెప్పు. నువ్వేం టెన్షన్ పడదు బేబీ, నీకు నేనున్నాను కదా. నీ మీద నమ్మకంతోని ఇంకా ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను. ఆ విగ్రహాన్ని ఎలాగైనా తీసుకురా, వాడు ఏది అడిగినా ఇవ్వు. అలాగే నా ప్రాణాన్ని కాపాడు ప్లీజ్. నీ ప్రాణం నా ప్రాణం కదా బేబీ. చచ్చిపోతున్నాను బేబీ, ప్లీజ్ అలా అన్నకు బేబీ. నేను భరించలేను, నేను నీకోసం ఏమైనా చేస్తాను బేబీ. ఓకేనా? బాయ్ బేబీ, బాయ్, ఐ లవ్ యూ. అంటే విగ్రహాన్ని నీ చేతులారా వాళ్ళకి నువ్వే అప్పగించి ఇప్పుడు నువ్వే తిరిగి రప్పించాలనుకుంటున్నావు? ఓకే, అలాగే కానివ్వు. నా కోసం మా మాత్రం బాధను కూడా భరించలేకపోతే ఎలా స్మైలీ? లవ్ నీది, పెయిన్ కూడా నీదే. నీ పెయిన్ నాది కాదు, నీతో అవసరం మాత్రమే నాది. విగ్రహం కావాలంట మామ్ తనకి. వందల కోట్ల ఆస్తిని ఒక చిన్న ఎమోషన్ కోసం వదులుకునేంత పిచ్చో అన్నా. ఏమంటావు మామ్? నువ్వు నా బిడ్డవు నాన్నా, నువ్వు నాలాగేగా ఉంటావు. నిన్ను చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంది. కన్నయ్య, స్మైలీ విషయంలో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఇదంతా చేస్తున్నామో అదంతా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మన టార్చర్ భరించలేక తిరిగి ఆ విగ్రహాన్ని ఇంటికి తెప్పించడానికి ఆ దొంగల బ్యాచ్కి ఫోన్ చేసింది. వాళ్ళేమన్నారో విషయం ఏమైనా తెలిసిందా? నాకు అర్థమైన దాని ప్రకారం వస్తే ఇస్తాను అనేలాంటి ప్రామిస్ ఏదో వినిపించింది. విగ్రహం వాళ్ళ చేతికి వెళ్ళింది అనేది స్మైలీకి తెలియనట్టుగానే ఉంది. ఆర్ యు ష్యూర్? హా కన్నయ్య, ఇదైతే పక్కా. ఇప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది. ఏంటి నువ్వు అనుకుంది? వాడి దగ్గర విగ్రహాన్ని పెట్టుకుని కూడా ఇంకా తన చేతుల్లోకి రాలేదు అని చెప్తున్నాడు. సో స్మైలీని వాడు మోసం చేస్తున్న విషయం తనకి అర్థమయ్యేలా మనం చేయాలి. అప్పుడే స్మైలీని వాడి నుంచి మనం దూరం చేయగలం. సూపర్ కన్నయ్య, బాగా ఆలోచించావు. ఇంకెందుకు ఆలస్యం మరి? ఫోన్లో ఆ వీడియో ఏదో ఉంది కదా, అది ఇప్పుడు పంపించేద్దాం. వెయిట్ చైత్ర, తనకి నిజం తెలియడం ఎంత ముఖ్యమో తను మన మాట వినడం కూడా అంతే ముఖ్యం. ఇది కరెక్ట్ టైం కాదు. మరి ఇంకెప్పుడు కన్నయ్య? చెప్. చాలా థ్యాంక్స్ అమ్మా, ఎవరికి ఏనుమానం రాకుండా మేము చెప్పింది చేస్తున్నారు. చాలా సంతోషం. పర్వాలేదు బాబు, చేస్తున్న పనిలో మంచి ఉన్నప్పుడు చేయడానికి ఆలోచిస్తానా? ఇది దేవుని పనే కదయ్యా. నేను నిత్యం చేసే సేవే ఈడ చేస్తున్నాను.
ఆయన చేసేది ఉత్త విషయం కాదు, ఉన్న విషయాన్నే నమ్మేలా చెప్తున్నాను అంతే. అమ్మా, ఇప్పటి వరకు మీరు చేసింది ఒక ఎత్తు, రేపు చేయబోయేది మాత్రం మరో లెవెల్లో ఉండాలి. పూజ జరుగుతుంది అంటే ప్రాణం పోతుంది అనే భయం పట్టుకోవాలి. తప్పకుండా అయ్యా, రేపటి దినం ఆ బొమ్మకి చివరి క్షణం అని వణికిపోయేలా చేస్తాను. భగభగమండే నిప్పుల గుండంలో నుంచోబెడతాను. అరే, అలా చేస్తే తగలబడిపోతుంది. కంగారు పడక చైత్ర, అమ్మ మీరు మీ ఏర్పాట్లలో ఉండండి, మీరు వెళ్ళండి. కన్నయ్య, పాపం తనకి ఏదైనా అవుతుంది, అయినా తనలో మార్పు రావడమే కదా మనకు కావాల్సింది. నిన్ను చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. నీ చావుని కోరుకున్న మనిషిని కూడా బ్రతకాలని కోరుకుంటున్నావు, మారాలి అని కోరుకుంటున్నావు. లవ్ యు. నీ ఆలోచనలో 1% వాళ్లలో ఉన్నా ఈ ఇంట్లో నీ కష్టాలే వచ్చుండేవి కావు. ఒకరు మనలా ఉండలేరు కదా కన్నయ్య, మనము వాళ్లలా లేం కదా. పరిస్థితులు మారాయని స్వభావాన్ని మార్చుకోవడం వ్యక్తిత్వం ఎలా అవుతుంది? వీలైతే మంచి చేద్దాం, కుదరకపోతే మంచి చేయడానికి ప్రయత్నిద్దాం. చైత్ర, యు డోంట్ వరీ, ఇందాక నువ్వు ఫోన్లో విన్నది నిజమే అయితే స్మైలీకి నిప్పుల గుండంలో నిలబడేంత అవసరం రాదు. అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఆగుతున్నాను, లేదంటే తను చేసిన పాపానికి ఆ నిప్పుల గుండంలో నిలువెల్లా కాల్చినా ఆవిడకి ప్రాయశ్చిత్తం కలిగేదే కాదు. కన్నయ్య, మన ఆలోచన మంచిదైనప్పుడు అంతా మంచి జరుగుతుంది. స్మైలీ విషయంలో కూడా అదే జరుగుతుంది. లెట్స్ హోప్. విరాజ్, ఫైల్ అడిగావు కదా, తాతయ్య మన కంపెనీ నుండి టెర్మినేట్ చేసిన వాళ్ళ పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. కన్నయ్య, ఈవిడ పేరు నాగమల్లి అనుందేంటి? అంటే నాగమల్లి అంటే చీకట్లకి కారణం నాగమల్లి. నాగమల్లి, నాగమల్లి. రే విరాజ్, ఆ ఫైల్. ఆనంద్ గారు, ఆంటీ మా ఫ్యామిలీకి మంచి శ్రేయోభిలాషి, అక్క కూడా చాలా బాగా పరిచయం. రే విరాజ్, ఈవిని నేను చూశాను. నువ్వు చూడడం ఏంటన్నయ్యా? ఎక్కడ? సీతారత్నం గారింట్లోనే చూశాను విరాజ్. ఆనంద్ గారు, మా ఇంట్లో చూసారా? అవును చైత్ర గారు, మహికి నేను జాబ్ ఆఫర్ చేసిన రోజే తను జాబ్ ఆఫర్ చేయడానికి వచ్చింది. సో ఆ రోజే ఈ నాగవల్లి అనే ఆవిడ్ని చూశాను. అసలు ఏమైంది విరాజ్? ఈ ఇంట్లో విగ్రహం దొంగతనం చేసింది ఈ నాగవల్లి అన్నయ్య. అంతేకాదు, సీతారత్నం గారి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి ఆవిడ బ్రతుకు మీద తప్పుడు ముద్ర వేసింది కూడా ఈ నాగవల్లే. ఏంట్రా నువ్వు అనేది? అవును ఆనంద్ గారు, మీ తాతయ్య గారి ఆశయ సాధన కోసం నిజాయితీగా పనిచేసినందుకు మా అమ్మ జీవితాన్ని చీకటి చేసింది ఇవిడ ఈ నాగవల్లే.
అవునన్నయ్య, సీతారత్నం గారు మన కంపెనీలోనే తాతయ్య గారి నమ్మకస్తురాలుగా అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం చేసేవారు. సీతారత్నం గారు తన నిజాయితీకి లోబడి తాతయ్య గారి నమ్మకానికి కట్టుబడి పనిచేస్తే ఆ నాగవల్లి సీతారత్నం గారి మీద పగబట్టి ఆవిడ జీవితాన్ని సర్వస్వాన్ని నాశనం చేసింది. అంతేకాదన్నయ్య, సీతారత్నం గారితో పాటు తాతయ్య మీద కూడా పగ సాధించాలని మన కుటుంబం మీద కూడా తనే విషాన్ని కక్కే ప్రయత్నం చేస్తోంది. అందుకే అన్నయ్య, స్వామివారి విగ్రహాన్ని ఇంటి నుంచి మాయం చేయించి మన కుటుంబం బరువుని బజారు పాలు చేయడానికి ప్రయత్నించింది. అంటే తనే స్మైలీని కూడా ట్రాప్ చేసిందా? అవునన్నయ్య. మై గాడ్. ఆనంద్ గారు, అదే బూతల్ దేవి గారు చెప్పారు కదా, స్మైలీకి ఏదో దుష్టశక్తి ఆవహించేలా చేశారని. లైక్ హిప్నటైజ్ కావచ్చు కదా, తనకి తెలియకుండానే ఇదంతా జరిగిపోయి ఉంటుంది. ఇప్పటికైనా ఏం జరిగిందో మీ అందరికీ తెలిసింది కాబట్టి ఇక ముందు ఏం చేయాలో, ఈ సమస్యల్ని ఎలా సాల్వ్ చేయాలో ప్లాన్ చేస్తే సరిపోతుంది. అవును విరాజ్, ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్న నాగవల్లిని అంత సులువుగా వదలకూడదాం. ఏదో ఒకటి చెయ్యాలి. అనే మనం తొందరపడకూడదు. ఈ విషయం కూడా మన ముగ్గురు మధ్య ఉండాలి. ఇంట్లో దయచేసి ఎవరితో డిస్కస్ చేయొద్దు. చెప్పకపోతే అలారా? దొంగని పట్టుకోవాలంటే లోపలికి దూరే అవకాశం ఇవ్వాలి, దూరాక దారి మూసేయాలి. జాగ్రత్త పడాలి అన్న ఆలోచన కూడా రానివ్వకుండా ఆ దొంగకి ట్రాప్ సిద్ధం చేసి పెట్టాలి. కరెక్ట్ విరాజ్, నేనెవరితోనూ ఈ విషయం డిస్కస్ చేయను. మీరేం చేయాలనుకుంటున్నారా చేయండి, సమస్యని మాత్రం ఇంటి పరువుకి ఇబ్బంది కలగకుండా సాల్వ్ చేయండి. ష్యూర్ అన్నయ్య. నువ్వు చేసిన ఈ పాపాలన్నింటికి ఆ నరకంలో కాదు, బ్రతికుండగానే నీకు నరక యాతనంటే ఏంటో చూపిస్తాను. నా తల్లి బతుకులో నిప్పులు పోసావు, ఇప్పుడు నా చెల్లి జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావు. నిన్ను ఏం చేసినా నా గుండె మంట చల్లారదు. చైత్ర, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ నాగవల్లి మీద పగ సాధించడం మాత్రమే కాదు, దానికన్నా ముందు ఏ వ్యక్తినైతే వాడుకుని ఆ నాగవల్లి మీ అమ్మగారి జీవితాన్ని తలకిందులు చేసిందో ఆ విఠలరావు గారి జాడ తెలుసుకోవాలి. వాడు దొరికితే అసలు వాస్తవాన్ని బయటపెట్టి మీ అమ్మగారి మీద పడిన తప్పుడు ముద్రని చెరిపేయగలం. ఆ తర్వాతే అన్ని సమస్యలకి సమాధానం చెప్పగలం. చైత్ర, నీ భర్తగా మాటిస్తున్నాను, ఈ కుటుంబ బాధ్యతే కాదు, మీ ఇంటి బాధ్యత కూడా నాదే. కూడా బయటకు వచ్చే సందు లేకుండా గదిని క్లోజ్ చేయమన్నారు. అసలు ఎందుకు అర్థం కావట్లేదే. అసలు ఈ పూజా పద్ధతులే అర్థం కావు. ఏంటో ఈరోజు ఆ దుష్టశక్తికి దుమ్ము దులపడం గ్యారంటీలా ఉంది. అయ్యో, చేతులకి మొత్తం డస్ట్ అంటుంది. సర్లే, వాష్ చేసుకుందాం. బొమ్మా, ఈ మిరియాల పొడి ఘాటుకి నీ దిమ్మ తిరిగిపోవాలా? నువ్వు దారికొచ్చి తీరాలా? ప్రాణం పోతుందన్న భయం నిన్ను మళ్ళీ మనిషిని చేయాలా? జై జగజ్జనని. పద
జై జగజ్జనని. స్మైలీ, ఈరోజు పూజ ఈ గదిలోనే, లోపలికి వెళ్ళు. గదిలో పూజ ఏంటత్తయ్య గారు? ఇది సైతానికి ఏకాంత పూజటమ్మా. నువ్వు మాత్రమే గదిలోకి వెళ్ళి ఉండాలి. అవునా? అమ్మయ్యా, సోలోగా ఒక్కదాన్నే అన్నమాట, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. సరే అత్తయ్య గారు, నేను వెళ్తాను. ఇంటి కోసం ఏమాత్రం కూడా చేయలేనా? బొమ్మ, గదిలో పూజకు అమర్చినది ఏది మార్చినా నిప్పుల కణికలు మింగాల. గుర్తు పెట్టుకో ఆనా.